కాకినాడలోని ఏపీ ఎస్పీ ఎదురుగా ఉన్న అవంతి నగర్ లో కాలనీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ మహాలక్ష్మికి ఇష్టమైన శుభకరమైన శుక్రవారం రోజున విఘ్నేశ్వరుని సన్నిధిలో సామూహిక కుంకుమార్చన అత్యంత వైభవంగా సాగింది. ఎవరూ ఊహించని రీతిలో అవంతి నగర్ కాలనీలోని మహిళలందరూ కలిసికట్టుగా తరలివచ్చి సామూహిక కుంకుమార్చనలో పాల్గొని తమలోని ఐక్యతను మరోసారి ఘనంగా చాటిచెప్పారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన సామూహిక కుంకుమార్చన 9 గంటల వరకు అత్యంత శోభాయమానంగా సాగింది. వేదోక్తంగా సాగిన కుంకుమార్చనలో మహిళలు అందరూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలందరికీ గణపతి ఉత్సవ కమిటీ రవికలను అందజేసింది. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇన్ని రోజులు అద్భుతంగా కార్యక్రమాలు జరిగాయి. వాటన్నింటిలో సామూహిక కుంకుమార్చన హైలైట్ గా నిలిచిందని అందరూ అభివర్ణిస్తున్నారు. గణపతి నవరాత్రులు మొదలైన వద్ద నుంచి ప్రతిరోజు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు గణపతి మండపం వద్ద కాలనీ అసోసియేషన్ ఏర్పాటు చేస్తోంది. ప్రతిరోజు ఉభయ గోదావరి జిల్లాలో ప్రముఖ భజన మండలను పిలిపించి భక్తి పాటలు పాడిస్తున్నారు. అలాగే కాలనీలోని మహిళలందరూ కలిసి ఉదయం సాయంత్రం లలిత విష్ణు సహస్రనామాలు పఠిస్తున్నారు. మొత్తానికి కళ్యాణ మండపం చుట్టూ ఒక ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. అన్నింటికన్నా మించి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే వివిధ రకాల తీపి తిప్పి ప్రసాదాలతో గణపతి మండపం కలకలలాడుతోంది. రోజు రోజుకి ఐటమ్స్ సంఖ్య పెరిగిపోతుంది, వెరైటీలు అదిరిపోతున్నాయి. వివాహ భోజనంబు వింతైన వంటకంబు అన్నట్లు గణపతి నవరాత్రుల్లో పసందైన ప్రసాదాలను భక్తులు భక్తి శ్రద్ధలతో ఆరగిస్తున్నారు. Thank you.